సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డాక్టర్ కావాలనేది అతని కళ, అందుకు తగ్గట్లుగానే కష్టపడి చదివే స్వభావం ఆయన సొంతం. అందులో భాగంగానే 2017లో నీట్ యూజీలో అగ్రస్థానంలో నిలిచాడు. సీన్ కట్ చేస్తే తను ఉంటున్న హాస్టల్ గదిలోనే శవమై కనిపించాడు. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్లో ఎండీ 2వ సంవత్సరం చదువుతున్న ముక్త్సర్కు చెందిన డాక్టర్ నవదీప్ సింగ్ తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. 2017లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్లో అగ్రస్థానంలో నిలిచిన డాక్టర్ సింగ్ సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నవదీప్ సింగ్ కు అతని తండ్రి ఫోన్ చేయగా ఎంతకూ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతని స్నేహితులకు ఫోన్ చేసి నవదీప్ సింగ్ గదికి వెళ్లమని చెప్పాడు. అయితే నవదీప్ సింగ్ తన గది తలుపు లోపల నుంచి గొల్లం వేస్తుండడాన్ని గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు స్నేహితుడు. వారు వచ్చి గది తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో నవదీప్ సింగ్ సూసైడ్ మిస్టరీగా మారింది. కాగా జూన్ 2017లో వచ్చిన నీట్ ఫలితాల్లో డాక్టర్ సింగ్ AER1 ర్యాంక్ సాధించాడు. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్లో చదవాలనుందని, నీట్ ని క్రాక్ చేయటమే తన ప్రధాన లక్ష్యమని, అందుకే 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 88% మార్కులతోనే సంతృప్తి చెందారని అప్పట్లో నవదీప్ సింగ్ కు పలు సందర్భాల్లో తెలిపాడు. మృతుడి తండ్రి గోపాల్ సింగ్ పంజాబ్లోని ముక్త్సర్ జిల్లాలోని సరైనాగా గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. తాను ఫిజిక్స్ టీచర్ని, తన కొడుకు సైన్స్ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకోవడానికి ఇదే కారణమని తండ్రి గోపాల్ సింగ్ తెలిపాడు. డాక్టర్ అవ్వాల్సిన వాడు ఇలా అందరినీ వదిలి వెళ్లిపోయాడంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు.